అమృత్సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సిక్ రాడికల్ గ్రూప్, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాల పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో 12 మంది వ్యక్తులు గాయపడ్డారు. స్వర్ణ దేవాలయంపై బ్లూస్టర్ ఆపరేషన్ జరిగి నేటికి 30 ఏళ్లు గడిచాయి. ఆలయంపై జరిగిన దాడి ఘటనలో నేటి వరకు నిందితులకు శిక్ష పడలేదని అకాలీదళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నాటి ఘటనలో మృతి చెందిన వారికి నివాళి అర్పించే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. Gracias.